ओम गम गणपतये नमः। ओम गुम गुरुभ्यो नमः। तिरुपति पट्टणमुलोनी रेणिगुंट नुंडी मी गुणब्रह्म सरस्वती त्रिशक्ति डीएनए ऑस्ट्रोलॉजी यूट्यूब चैनल को स्वागत। ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి జాతకములో బాధకాధిపతి ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా బాధిస్తుంది, ఎలాంటి ఫలితాలని ఆ జాతకులకు ఇస్తుంది అన్న అంశాల్ని వివరించబోతున్నానండి. మీకు తెలుసు, సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగానే చర స్థిర ద్విషోభావ రాశులు అనేవి ఉంటాయి. ఇప్పుడు మేష రాశి లేదా మేష లగ్నాన్ని మనం తీసుకోగలిగితే అది చర రాశి, ఆ తర్వాత స్థిర రాశి, అలాగా ద్విషోభావ రాశి అని చెప్పడము, ఆ తర్వాత కర్కాటకాన్ని మళ్ళీ చర రాశి అని, సింహాన్ని స్థిర రాశి అని, అలాగే కన్యా అనే భావాన్ని మీకు తెలిసినటువంటి ద్విస్వభావ రాశి అని, మళ్ళీ తులాన్ని చరరాశి అని, వృశ్చికాన్ని స్థిర రాశి అని, ధనుస్సుని ద్విస్వభావ రాశి అని, మకరాన్ని చరరాశి అని, కుంభరాశి లేదా లగ్నాన్ని స్థిర లగ్నము లేదా స్థిర రాశి అని, అలాగా ఇంకో మీనరాశి మీన లగ్నాన్ని ద్విస్వభావ రాశి అని చెప్పడం జరుగుతుంది. మనము చాలా మంది తెలియకుండా ఏం చేస్తారంటే, ఒకటోది చర్రరాశి అయింది కాబట్టి మళ్ళీ బేస్గా తీసుకుంటాం అనుకుంటారు, అలా తీసుకునేకి లేదు. ఎందుకంటే మళ్ళీ మూడోది మిథున రాశి అనేది వస్తుంది కదా, అది బేస్ అయినప్పటికీ అది ద్విష్వభావ రాశిగా మారుతుంది. ఇలాగ మీరు చర స్థిర ద్విషోభావాలుగా భావించి మనం కానీ వరుస క్రమంలో కానీ రాసుకోవడం కానీ గుర్తుపెట్టుకోగలిగితే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ యొక్క లగ్నం గాని మీ రాశి గాని ఏ యొక్క స్వభావాన్ని కలిగి ఉంది, స్థిరానా చరానా లేదా ద్విస్వభావమా, ఇలాంటివి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మామూలుగా చర లగ్నానికి గాని చర రాశికి గాని బాధకాధిపతి భావం వచ్చి, బాధక భావం వచ్చి 11వ భావం అని చెప్పడం జరుగుతుంది జ్యోతిషశాస్త్రం. అలాగా స్థిర లగ్నము స్థిర రాశికి 9వ భావము బాధక స్థానము, ఆ 9వ భావాధిపతి బాధకాధిపతి అవడం జరుగుతుంది అని చెప్తారు. అయితే ద్విస్వభావ రాశి లేదా ద్విస్వభావ లగ్నానికి 7వ భావము లేదా 7వ భావాధిపతియే ముఖ్యంగా మీకు బాధక స్థానము బాధకాధిపతిగా చెప్పడం జరుగుతుంది. ఇవి కొద్దిగా మనం ఫండమెంటల్స్ గా తెలుసుకోగలిగితే నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందని చెప్పాను. సరే, జనరల్ గా ఇప్పుడు ద్విస్వభావ రాశి లేదా లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది మీకు తొందరగా అర్థమవుతుంది. అవి ఏమిటంటే మిథున, కన్యా, ధనుసు, మీన. అంటే మనం ఒక చతురస్రాకారంలో చార్ట్ వేసుకుంటే కరెక్ట్గా 90 డిగ్రీల్లో చివరిలో అంటే 90 డిగ్రీ మూలల్లో ఉన్నటువంటివి ఇక్కడ మనం తెలియజేసినటువంటి మిథున, కన్యా, ధనుసు, అలాగే రేవతి, మీన రాశులు లేదా మీన లగ్నాలు. సరే, అయితే వీటికి 7వ భావమే బాధక స్థానం అవుతుంది. ఏడంటే మనకు తెలిసిందే కలత్రము. కలత్రం అంటే మీ జీవితంలోకి ప్రవేశించే భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, మీ యొక్క భాగస్వామి అని చెప్పడం జరుగుతుంది. అంటే మీకు అంటే ఇప్పుడు మిథున లగ్నము మిథున రాశికి చెందిన వారు కానీ, కన్యా లగ్నము కన్యా రాశికి చెందినటువంటి వారికి కానీ, ధనుసు లగ్నము ధనుసు రాశికి చెందినటువంటి వారికి, అలాగే మీన లగ్నము మీన రాశికి చెందినటువంటి వారికి, వారి భార్యే బాధకమా, వాళ్ళ భార్యే బాధించేస్తుందా, అంటే మేము వివాహమే చేసుకోకూడదా అని కాదు. ప్రతి ఒక్కరు కూడాను ఈ నాలుగు లగ్నాలు రాశులకు చెందినటువంటి వాళ్ళు వివాహం చేసుకో ఉంటారు, కానీ వారి జీవితంలో జరిగినవి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మేము పరిశోధన చేసి మా గురువును అనుసరించి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది జరిగి ఉంటుంది, దానికి ఏం నివారణ కూడా చెప్తాను చివరిలో. అంటే అది కూడా దేవుని దగ్గరికి వెళ్ళండి, గుడ్డలు గోపురాలు కొలవండి అని నేను చెప్పటంలే, మీకు ఏం చెప్తానో అది కానీ పాటించగలిగితే ఆ యొక్క బాధక
అధిపతి లేదా బాధక స్థానము ఏ విధంగా బాధించబడుతుంది, దాని నుంచి మీరు బయటపడటం ఏంటో కూడా తెలిసిపోతుంది. చాలా శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కరు కూడాను విశ్వభావం కావచ్చు, అలాగే చర రాశి కానీ, చర లగ్నం కానీ, అలాగా స్థిర లగ్నం కానీ, స్థిర రాశి కానీ, దేనికైనా కానీ బాధక స్థానం అనేది నేను ఇప్పుడు చెప్పాను. చర రాశి లగ్నానికి ఇచ్చి పదకొండవ భావము, పదకొండవ భావాధిపతి అయితే, స్థిర లగ్నము స్థిర రాశికి అయితే తొమ్మిదవ భావము, తొమ్మిదవ భావాధిపతి అయితే, ద్విస్వభావ లగ్నము ద్విస్వభావ రాశి అయినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి మిథున గాని, కన్య గాని, ధనుసు గాని, మీన వాటికి వాళ్ళ భర్త లేదా భార్య బాధకము, వాళ్ళ దగ్గర బాధపడాల్సిందేనా అంటే ఏ విధంగా బాధపడతారనేది చెప్తా. అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని భాగస్వామి బాధ పెడతారు కాదు, వాళ్ళ జీవితంలోకి అంటే మీ భర్త జీవితంలోకి కానీ లేదా మీ భార్య జీవితంలోకి ఒక మూడో వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది. ఆ మూడో వ్యక్తి మీ యొక్క భార్యని కావచ్చు లేదా మీ భర్తను కావచ్చు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అంటే మీ యొక్క భాగస్వామి మూడో వ్యక్తి ఎప్పుడైతే ప్రవేశిస్తారో వాళ్ళని పూర్తిగా నమ్మడం, మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు కానీ నగలు ఆభరణాలు వాటన్నింటినీ తీసుకెళ్లి వాళ్ళకి అప్పగించడము, మీ ఆస్తిపాస్తులనంతా కూడా తరిగించుకోవడము, అలాంటివి చేసుకుని వాళ్ళేం మంచిగా చేస్తుంటారా, ఆ యొక్క భర్త కావచ్చు భార్య కావచ్చు మూడో వ్యక్తిని నమ్మినప్పుడు బాగుపడాలని ఏదో చేస్తుంటారు, నేను అభివృద్ధిలోకి రావాలా, నేను కూడా బాగుండాలని చేస్తుంటారు. కానీ అదేమైతుందంటే బాధకాధిపతి మీ భర్త కావచ్చు భార్య కావచ్చు కాబట్టి వాళ్ళ దగ్గర తప్పులు చేపించడానికి మూడో వ్యక్తి ప్రేరణ చేపిస్తుంది, ప్రేరణ చేపిస్తాడు, అప్పుడు మొత్తం లాస్ అయిపోతారు. అదేమవుతుందంటే మీ కుటుంబంలో ఒక చిచ్చును పెట్టేస్తుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు అండి, ఇది మీ జీవితాల్లో 100కి 200% జరిగి ఉండి తీరుతుంది, దీంట్లో ఎలాంటి తేడా ఉండదు. అయితే మీ భర్త మిమ్మల్ని బాధ పెట్టడు, మీ భార్య మిమ్మల్ని బాధ పెట్టదు పాపం ఆమె, కానీ ఆమె జీవితంలోకి ఎవరో ఒకరు ఫ్రెండ్ అనో లేదా బంధువునో లేకపోతే పక్కింటి వాళ్ళనో వచ్చి ఉంటారు, వాళ్ళ కోసం ఏదో ఒక విధంగా ఆర్థికంగా కావచ్చు లేదా వేరే విధంగా కానీ సహాయం చేసి చిగులుకు ఉంటుంది. అది ఎవరి మీద పడుతుందంటే వాళ్ళ భర్త మీద పడి లాస్ట్గా భర్తే అన్నిటికీ అనుభవించాలి. అదేవిధంగా భార్య మీద పడుతుంది ఒకవేళ భర్త ఇలా చేస్తే. దీన్ని బాధకాధిపతి చేసే పనులు అంటారు. అప్పుడు మీరేం చేస్తారు, ఎప్పుడు జీవితకాలము ఆ యొక్క భాగస్వామిని తిరుగుతూనే ఉంటారు, నువ్వు అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, అప్పుడు అలాగ నాశనం చేసావు, ఇలా ఊర్లు తిరిగావు, పట్టుకున్నావు, ఇలాగ ఇది జరిగింది, అందువల్ల ఇలా ఉన్నామని నొచ్చుకుంటా ఉంటే ఆ బాధక స్థానము బాధకాధిపతి ఎనర్జీని పొందుతుంది, బాగా యాక్టివ్ అయిపోయి ఆ జీవితాన్ని నాశనం చేసి పడేస్తుంది. అంటే మీ బాధకాధిపతి ఎవరైతే ఉంటారో ఆ భావానికి రక్త సంబంధికులు, నేను ముఖ్యంగా చెప్పడం, వారిని తిట్టకూడదు, వాళ్ళని మాటలతో హింసించకూడదు, పుండి మీద కారం చల్లకూడదు. అలా చల్లితే పోయేది ఎవరిదో కాదు, మీ జీవితమే, మీకు నష్టం జరిగిపోతుందని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఇది నిజం కావాలంటే మీరు పరిశీలనాత్మకంగా చూడండి. అంటే వాళ్ళని పొగడాలా, మీరు పొగడొద్దండి, తిట్టొద్దండి. సాధారణంగా మీకు ఒకవేళ అడ్జస్ట్ చేసుకోగలిగితే అడ్జస్ట్ చేసుకుని జీవితాన్ని కొనసాగించండి, లేదంటే ఒక్కసారిగా విడాకులు తీసుకుని వెళ్ళిపోండి. అంటే ఏమిటంటే ఈ బాధకాధిపతి ఏం చేస్తుందంటే మధ్య వ్యక్తి ప్రవేశించి ఆ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఎవరో పురుషులు ప్రవేశించుండొచ్చు లేదా స్త్రీలే ప్రవేశించుండొచ్చు మీ భర్త జీవితంలో లేదా మీ భార్య జీవితంలో కూడా ఇలాగ జరిగి ఉండొచ్చు, అది ఏ విధంగానైనా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళని ఎప్పుడు తిడుతుంటే మీ జీవితం రొయన్ అయిపోతుంది అని చెప్తుంది బాధకాధిపతి రక్త సంబంధకము అలాగే బాధక స్థానం. ఇదే నిజం కావాలంటే చూడండి. అలాగే చర భావానికి తీసుకుంటాం, అంటే చర లగ్నము చర రాశి అలాంటి వారికి పదకొండవ భావం అనేది బాధక స్థానము. పదకొండవ భావ రక్త సంబంధికుల్ని మనం తీసుకోగలిగితే మీ హాయ్ బై ఫ్రెండ్ కావచ్చు, అలాగా మీ తోట పుట్టినటువంటి బ్రదర్ ఆర్ సిస్టర్ అంటే పెద్దవాళ్ళు అన్న కావచ్చు అక్క కావచ్చు, అలాగా చిన్నాన్న కుటుంబం కూడాను తీసుకోవాలి పదకొండవ భావంగా. ఈ కుటుంబాల నుంచి మీకు బాధకం అనేది తయారవుతుంది రక్త సంబంధికుల నుండి. అయితే వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి వచ్చి ఏదో డబ్బు అడిగి ఉంటారు, ఏదో సహాయం అడిగి ఉంటారు, మీరు ఇచ్చుంటారు, కానీ వీళ్ళు ఉపయోగించుకోకుండా వీళ్ళు జీవితంలోకి ప్రవేశించిన మూడో వ్యక్తికి ఇవ్వడము, వాళ్ళు ఎగరగొట్టేయడము, తర్వాత మీకు వాళ్ళు ఎగరగొట్టడము,
అలాగ బంధుత్వం చెడిపోవడము మా చిన్నాన్ని ఇంత వరస్ట్ ఫెలో లేకపోతే మా అన్న ఇంత వరస్ట్ ఫెలో అక్క ఇంత వరస్ట్ ఫెలో అని వాళ్ళని తిడతా ఉండటము వాళ్ళని తోలనాడటము వాళ్ళని ద్వేషించడం ఇలా చేస్తూ ఉంటారు. అలాగే స్థిర లగ్నము స్థిర రాశులకి తొమ్మిదవ భావం అనేది బాధక స్థానము. తొమ్మిదవ భావానికి రక్త సంబంధికులకు తండ్రి వస్తారు డైరెక్ట్ గా. తొమ్మిదవ భావం అనేది తండ్రి. తొమ్మిదవ భావం అనేది మీకు వివాహమై ఉంటే మీ భార్యకి సంబంధించినటువంటి సోదరుడు తమ్ముడు అలా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు అలాగే మీకు ఏదైనా ఆధ్యాత్మికంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం వాళ్ళు కూడా ఉంటారు. వీరు మీకు బాధకంగా ఉంటారు. మెయిన్ తండ్రి. చాలా మంది మనం చూస్తుంటాం ఏమిటంటే మీ తండ్రితో సంబంధాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే స్థిర లగ్నానికి చెందినటువంటి వారు ముఖ్యంగా ఈ వృషభ లగ్నం కావచ్చు, అలాగే సింహ లగ్నం కావచ్చు, అలాగా వృశ్చిక లగ్నం కావచ్చు, కుంభ లగ్నం, ఈ లగ్నాలకు చెందినటువంటి వారు చూడండి తండ్రితో విభేదాలు పెట్టుకుంటారు. నాకు తండ్రి శత్రువు అండి అంటా అంటారు. ఆయన బాధకి బాధిస్తాడంటే ఎలా బాధిస్తాడంటే బాధించడు. ఆయనకి వేరే వాళ్ళు చెప్తుంటారు మీ అబ్బాయి ఇలా అయిపోయినాడు ఇలా, మూడో వ్యక్తి ప్రవేశించి ఆయన్ని ప్రోవోకింగ్ చేయడం, లేకపోతే మీ నాన్నకి ఏదైనా ఒక విషయంలో వేరే వాళ్ళ ద్వారా మోసపోవడం, అందువల్ల మీ ఆస్తిపాస్తులన్నీ కూడా అతను పోగొట్టుకోవడం, అప్పుడు మీకు ఏమీ లేకుండా చేయడం. అప్పుడు ఎవరు మా ఇంటికి ఎసరు పెట్టారంటే మా నాన్నే అండి అంటారు ఈ స్థిర లగ్నానికి చెందిన వారు. కానీ అతను తప్పేం లేదు పాపం, అతను ఎంతో గొప్ప స్థాయికి తీసుకురావాలి మా కుటుంబాన్ని, నేను బాగుండాలా నా బిడ్డలు బాగుండాలనేసి అనుకుని చేస్తుంటారు. కానీ ఎట్టకేలకు వాళ్ళు మూడో వ్యక్తి చేత మోసపోయి ఉంటారు. అంటే వీళ్ళకి ఇష్టం లేదు కూడా ఇష్టమైనట్టుగా చెప్పి వాళ్ళని మాలిక్యులేట్ చేసేస్తుంటారు. ఆ విధంగా మీకు తండ్రి కానీ ఇలాంటి బంధుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు విరోధాన్ని పొంది మీకు బాధకంగా ఏర్పడతారు. ఇది కావాలంటే మీ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి సైలెంట్గా ఒక రెండు నిమిషాలు కూర్చోండి, కళ్ళు మూసుకొని ఆలోచించండి. చర లగ్నానికి చెందిన వాళ్ళు మీ బంధువులు ఎవరున్నారు, స్థిర లగ్నానికి చెందిన వాళ్ళ బంధువులు ఎలా ఉన్నారు, లేదా ద్విశుభవ లగ్నానికి చెందినటువంటి వారు ఎలా బాధపడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇంకా బాధను పెంచుకుంటున్నారు అనేది కూడా నేను చెప్పాను. పెంచుకుంటూ పోవాలంటే ఏమిటంటే వాళ్ళని తిట్టడం, వాళ్ళని దూషించడం, వాళ్ళని ద్వేషించడం, వాళ్ళు దొరికినప్పుడంతా వాళ్ళని పుండి మీద కారం చల్లడం ఇలాంటివి చేస్తే మాత్రమో ఆ బాధక స్థానం బలమైపోతుంది, బాగా అంటే నవ్వుకుంటుంది, ఒక పైచాచిక ఆనందాన్ని పొంది ఇంకా ఎక్కువగా బాధ పెట్టడమే చేస్తుంది కానీ సుఖ పెట్టదు. ఇది తెలుసుకుంటే బాధక స్థానము బాధకాధిపతి నుండి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక స్థానం అనేది బాధక స్థానం ఉంటుంది, బాధకాధిపతి ఒకరుంటారు. ఎవరైనా ప్రపంచంలో కోట్ల మంది ఉన్నా కానీ ఆ కోట్ల మందికి కూడా ఏదో ఒక లగ్నమై ఉంటుంది, చరను స్థిరను లేకపోతే స్వభావం, వీరందరికీ ఇలాంటి బాధలు ఉంటాయి. కావాలంటే మీరు అప్లై చేసి చూడండి. మరొక అంశంతో కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.